అందరికి నమస్తే అండి, నేను శ్రీనివాస్. ఈ వీడియోలో ముంబై హైవేలో కమ్కోల్ దగ్గరున్న ఒక డీటీసీపీ లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం. దీని లొకేషను, యాక్సెస్, లేఅవుటు, అప్రూవల్సు, ప్రజెంట్ స్టేటస్సు, డెవలప్మెంట్స్ ఇవన్నీ నేను వన్ బై వన్ చెప్తాను. దీని లొకేషన్ ఇదండి, హైవేకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఇది ముతంగి ఎగ్జిట్, మీ అందరికి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఈ సంగారెడ్డి, సదాశివపేట్, బుదేరా దాటి కమ్కోల్ వస్తాం. ఈ కమ్కోల్ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ ఉంటుంది. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో యాక్సెస్ కూడా బాగుంటుంది. ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్, ఇప్పుడైతే 60 ఫీట్ ఉంది. సో ఇట్లా ఈ హైవే నుంచి స్ట్రైట్ రోడ్, ఈ వెంచర్ కూడా అబటింగ్ 100 ఫీట్ రోడ్, అంటే ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి యాక్సెస్ లైవ్ ఫుటేజ్ కూడా చూపిస్తాను. ఇది రోడ్ అండి. హైవే నుంచి డైరెక్ట్గా వెంచర్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. యాక్సెస్ చాలా బాగుంటుంది. ఈ రోడ్డు 18 కిలోమీటర్స్ వెళ్తే మనకి జరాసంగం వెళ్తాం, నిమ్స్ ఉంది కదా, సో అక్కడికి. ఇది రోడ్ యాక్సెస్ అండి. ఇది లేఅవుట్ అండి. ఎల్పీ నెంబర్ వచ్చింది, రెరా నెంబర్తో కూడా ఉంది. చూడండి, 100 ఫీట్ రోడ్డు, ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్డు. అంటే ఇప్పుడు తార్ రోడ్ టోటల్గా 100 ఫీట్ రోడ్డు ఉండదు, ఒక 60 ఫీట్ దాకా ఉంటుంది, 60 to 80. లేఅవుట్ కూడా చూడండి, ఇది 40 ఫీట్ రోడ్డు, మధ్యలో ఒకటి వదిలేసి ఈస్ట్ వెస్ట్ రోడ్లు ఉన్నాయి. టోటల్ 6 ఏకర్స్ లేఅవుట్ అండి. ఇప్పుడు 67 ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఏమి ఇంకా సేల్ కాలేదు కాబట్టి చక్కగా నార్త్ ఈస్ట్ ప్లాట్లు, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ కూడా ప్లాట్స్ ఉన్నాయి. అట్లానే ఇప్పుడు 6 ఏకర్స్ అయినా ఈ బ్యాక్ సైడు, ఈ నైబర్ ల్యాండ్ కూడా నెగోషియేట్ చేస్తున్నారు. ఒక 30 ఏకర్స్ టోటల్ లేఅవుట్ చేయాలనేది మన వాళ్ళ ఆలోచన. సో ఇది లేఅవుట్ గురించి అండి. ఇది ప్రజెంట్ స్టేటస్ అండి. ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ చేయలేదు. 4 మంత్స్లో మొత్తం డెవలప్మెంట్స్, అంటే ప్లాంటేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, పవర్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేయాలనేది మన వాళ్ళ ఉద్దేశం. అట్లానే దీంట్లో సిసి రోడ్స్ ఉంటాయి. ఈ సైట్ పక్కనే ఆ షెడ్ ఉంది కదా, అది వచ్చి కాటన్ ది స్పిన్నింగ్ మిల్ అండి, యాక్టివ్గా ఉన్నట్టు లేదు. అట్లానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. అంటే ఇప్పుడప్పుడు ఇళ్ళు కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి సైట్ అట్లా ఫ్రీగా పెట్టకుండా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చేసే ఆలోచన చేస్తున్నాం. దానివల్ల మెయింటెనెన్స్ కూడా బాగుంటుందిగా. రేటు విషయానికి వస్తేనండి, 12,500 కోటింగ్ ప్రైసు. డెఫినెట్గా బెస్ట్ డీల్ ఇస్తాను. అట్లానే ఇది ఎల్పీ నెంబరు, రెరా వచ్చింది కాబట్టి ఏ మాత్రం రిస్క్ లేదు. డెవలప్మెంట్స్ ఆస్పెక్ట్లో కూడా నేను కంప్లీట్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. డైరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే లింక్ డాక్యుమెంట్స్, లీగల్ ఒపీనియన్ కూడా మీకు ఇస్తాను నేను. దీని కింద డిస్క్రిప్షన్లో గూగుల్ పిన్, లొకేషన్ కానీ, లేఅవుట్ కానీ ఇవన్నీ నేను డీటెయిల్స్ ఇస్తాను. అట్లానే ఈ రోడ్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చెప్పచ్చు, కమర్షియల్కి ఫ్యూచర్లో ఉపయోగపడే ఛాన్స్ ఉంది కదా. చాలామంది ఇట్లాంటి రోడ్డు ఉంటే లోపలవి కూడా కమర్షియల్ అని చెప్తున్నారు. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్లో నేను ఒకటి చెప్తానండి, రోడ్ ఫేసింగ్ ఉన్నాయే కమర్షియల్గా అనుకోండి, రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్ అంతా కమర్షియల్గా అనుకోవద్దు. రోడ్ నుంచి 2 బిట్ 3 బిట్ అయినా సరే అవి కమర్షియల్ కాదు. ఇంకా కొంతవరకు మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ రోడ్కి ఉన్న ప్లాట్లు కొద్దిగా కమర్షియల్కి ఉపయోగపడవచ్చు. సో ఇది ఈ కమర్షియల్ ప్లాట్స్ అని చెప్పి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు చూసుకోండి. అట్లానే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఇన్ఫో, అంటే వాట్సాప్ లింక్ ఇస్తున్నాను. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, బెస్ట్ డీల్ గురించి నాతో మాట్లాడచ్చు, నాతో వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. అలానే మార్కెటింగ్లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో కాంటాక్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.